ఒక జామకాయలు అమ్ముకునే ఒక సామాన్య వర్తక వ్యాపారి మార్కెట్లో, ఆ స్థాయిలో చిరు వ్యాపారి, అతనికి దేశ ద్రోహ కుట్రకు సంబంధించిన ఇది కానీ ఒక నక్సలైట్తోనో లేదు అంటే ఒక టెర్రరిస్ట్తోనో సంబంధాలు ఉన్నాయి కాదు, అటువంటి వ్యక్తి కాదు, వాళ్లతో ఏ విధంగా వ్యవస్థ వ్యవహరించాలి అనే స్థాయిలో ఒక సామాన్యుడి మీద వాళ్ళ ప్రతాపాన్ని చూపించడం ఎంతవరకు కరెక్ట్? అందులో ఒక ఆ కేసు విషయంలో కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు అంటున్నారు. సస్పెండ్ చేశారండి? సస్పెండ్ చేశారు అంటే రూల్ అందరికీ ఒకటే అన్నట్టు, డిపార్ట్మెంట్ మీద కూడా ఎవరైతే దీన్ని వైలేట్ చేస్తారో వాళ్ళ మీద కూడా యాక్షన్స్ తీసుకోవడం వల్ల సామాన్య ప్రజల్లోనూ సమాజంలోనూ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది, అందరికీ ఒకటే అనే భావన కలుగుతుందా లేదా అంటారు. అంటే డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకునే విషయంలో కూడా అంతే పకడ్బందీగా ఉండాలి, వీళ్ళు చేసిన తప్పుల్ని డిపార్ట్మెంట్ సమర్థించకూడదు అని నా భావం సార్. దాన్ని మీ ఒక్కమానండి, ఈ తప్పు చేసినట్టుగా ప్రజల నుంచి బాగా గోదైన తర్వాత, బాగా ఆ సమస్య బాగా ప్రజల్లో ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత సస్పెండ్ చేయడం అనేది పెద్ద నాటకం. ఎందుకంటే సస్పెండ్ చేసే అధికారి, ఆ సస్పెండ్ను రద్దు చేసేదిగా లిఫ్ట్ చేసే అధికారి ఆయనే. ఇవాళ సస్పెండ్ చేస్తారు, రేపు రద్దు చేస్తారు, అది కాదు ఇంపార్టెంట్. తప్పు చేసిన వాళ్ళు క్రిమినల్ చర్యలు ఏం చూస్తున్నావు, క్రైమ్ రిజిస్టర్ చేసావా లేదా, ఇన్వెస్టిగేషన్ చేసావా లేదా, ఆ విధంగా క్రిమినల్ కేసులో కోర్టు ముందు ఆధారపరిచి కోర్టు ద్వారా న్యాయం జరిగే విధంగా తగిన చర్యలు ఇన్వెస్టిగేషన్ చేసావా లేదా, ఇది ఇంపార్టెంట్. ఇది చేయకుండా మేము సస్పెండ్ చేశాము అని చెప్పి అనేటటువంటి పెద్ద నాటకం. దయచేసి ఈ నాటకం ఆడొద్దన్నా మనం. మీరు ఏదో చర్యలు తీసుకున్నట్టుగా నమ్మే వాళ్ళు ఎవరు, వాళ్ళు లేరు. ఒకటే ఇంపార్టెంట్, నువ్వు ఏం చేయాలో డిపార్ట్మెంట్ తీసుకుంటావో తీసుకో, దట్ ఇస్ యువర్ హెడ్ ఏక్. బట్ హీ హాజ్ కమిటెడ్ ఎన్ అఫెన్స్, ఒక నేరం చేశాడు. ఐపీసీ కిందనో మరో సెక్షన్ క్లాస్ ఆ కిందనో నేరం చేశాడు. ఆ నేరం ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టి ఆ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయస్థానం ముందు ఆధారపరిచి సాక్ష్యాధారాలు సేకరించి న్యాయస్థానంలో తగిన న్యాయం జరిగే విధంగా చేయకుండా దాన్ని పక్కన పెట్టేసి మూసేసేసి సస్పెండ్ చేశాము అని రేపు లిఫ్ట్ చేస్తామనే విధానం ఉందే, ఇది ప్రజల కన్నీళ్లు పిలిచే విధానం, ఇంకా చెప్పాలి ప్రజల్ని పెట్టే విధానం, ఇది వాళ్ళ కళ్ళలో కారం కొట్టే విధానం. కాబట్టి ఇలాంటి మోసపూరితమైనటువంటి ఒక డూబియస్ మెథడ్స్ మాత్రం దయచేసి అనుసరించొద్దు, చేస్తే కరెక్ట్గా నిజాయితీ వ్యవహరించండి. లేకపోతే మీరు మేము చేయదలుచుకోలేదు, మా వాళ్ళని మేము కాపాడదలుచుకున్నాం. వాట్ ఎవర్ ఈజ్ డన్ బై పోలీస్ అది కరెక్టే. పూర్వ సామెతుండేది కింగ్ కెన్ డూ నో రాంగ్, రాజు తప్పు చేయదు, ఎందుకంటే రాదు కనుక. అట్లాగే పోలీసు వీళ్ళని ఎవరు కమిటీ రాంగ్ అంటారా చెప్పండి. ఇది రాచరికం లాగా మేము కూడా భావిస్తాం, ప్రజాస్వామ్యం కాదు, రాచరికం ఇది. కింగ్ కెన్ నో డూ కెన్ డూ నో రాంగ్ లైక్ పోలీసు వీళ్ళని ఎవరు డూ నో రాంగ్ అని చెప్తే చెప్పండి. నాకు తెలిసి కూడా దాదాపు కోర్టు తీర్పులు కూడా పోలీసు ఎప్పటికీ తీర్పరి కాలేడు, ఉన్న పరిస్థితులు వాస్తవాలను రిపోర్ట్ తయారు చేసి కోర్టు ముందు పెట్టడమే తప్పించి ఆ స్టేజ్లో ఒక టెక్నికల్గా ఒక శాస్త్రవేత్తలాగా ఈ సబ్జెక్ట్లో ఇదే ఫైనల్ జడ్జిమెంట్ అనేది తీర్పరి కాలేడు అనేది 100% ఎవరు ఖండించలేనట్టు వాస్తవం కాదంటారా సార్? కోర్టులో ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు ముందు పెడితే న్యాయస్థానానికి అవకాశం ఇవ్వాలంటే తప్పు ఒక్కరు తీర్పు చెప్పవలసింది ఎవరు? న్యాయస్థానం. న్యాయస్థానం ఎందుకుంది? నేను చేసిన తప్పు మీద నేనే జడ్జినా? ఐ కెనాట్ బి జడ్జ్ ఆఫ్ మైసెల్ఫ్ మై ఓన్ డూయింగ్ రాంగ్స్. జడ్జి వేరే ఉండాలి, అందుకే సపరేషన్ ఆఫ్ పవర్స్ పెట్టింది. జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉండాలన్నారు. పోలీసుకే అరెస్ట్ చేసే అధికారం, ఇన్వెస్టిగేషన్ చేసే అధికారమే కానీ జడ్జిమెంట్ చెప్పే అధికారం పోలీసు లేదు. మీరే జడ్జిమెంట్ చెప్పుకుంటే ఎట్లా, మీ కాళ్ళకి మీరే దండం పెట్టుకుంటే ఎట్లా, మీ తప్పుడు మీరే తీర్పరి. అంటే దీనిలో ఆ ఉద్దేశం సార్, ఇప్పుడు ఏదైతే ఈ పాదకొండ పోలీస్ స్టేషన్ వ్యవహారం ఉందో 307 అంటే వాళ్ళు వాళ్ళ వైపు నుంచి అది జడ్జిమెంట్, అది కోర్టులో నెక్స్ట్ నడవడం అనేది ఆ ప్రాసెస్ వేరు. ఇనీషియల్గా ఉన్న వాస్తవాలను వక్రీకరించి ఇలాగా చేయడం అనేది అది కాదు, కాబట్టి నెక్స్ట్ లెవెల్కి కోర్టుకు వెళ్తాయి కేసు. ఇక్కడ ఎందుకు జరిగిందని ఒక కారణం ఉందని మాలాంటి వాళ్ళు అభిప్రాయపడతా ఉన్నాం. ఏమిటంటే ఆ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ, అధికార తెలుగు పార్టీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. త్వరలో 2019 ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ రాబోయే ఎన్నికల సందర్భంగా తమకు ఎలాగూ కొంచెం వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజానే కానీ భవిష్యత్ ఎలాగూ సౌకర్యాలు కల్పించి వాళ్ళకి సేవలు చేసి సంక్షేమ పథకాలు అమలు జరిపి వాళ్ళని దగ్గరికి చేర్చుకునే పీరియడ్ అంతా అయిపోయింది. 4.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం కొద్దిగా 5-6 మాసాలు మిగిలి ఉంది. ఈ 5-6 మాసాల్లో
మంచి చేసి ఎలాగో దగ్గర తీసుకోలేం కాబట్టి ఎదరగొట్టి భయభ్రాంతులు చేసి ప్రతిపక్ష పార్టీ మిమ్మల్ని రక్షించలేదు, మేమే ఉంటాం, మా దెబ్బకు మీరు అడుగు పనికిరానని వాళ్ళు అదరగొట్టి బెదరగొట్టి ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది అదే. పెద్ద ఎత్తున బెదరగొట్టి ఓటు వేయించుకున్నారు. ఇంకో చోట అలాగే బెదరగొట్టి ఓటు చేయించుకుంటారు. ఓటు చేయడం ద్వారా బహిర్పాతం కలిగించి తమకు అనుకూలంగా చెప్పుకునే ప్రయత్నం మిగులుందని, ఆ ప్రయత్నానికి అధికార పార్టీ దిగితే దాన్ని సమర్పిస్తూ ఇక్కడ పోలీసు శాఖ వ్యవహరిస్తున్నదని మేము ఆరోపిస్తున్నాం. ఇది మా ఆరోపణ, ఇది వాస్తవం.